please do subscribe to Prajabheri News Channel. All Pensioners and Retired Persons Association ఆధ్వర్యంలో జూలై 4-5 తేదీల్లో నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాల ఎదుట పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఆదేశించింది. దానిలో భాగంగానే ఇవాళ జరిగినటువంటి కార్మిక సమావేశంలో కూడా ఆ ధర్నాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా జూలై 20వ తేదీ నాడు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాలని చెప్పేసి ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ చెల్లించాలని, అదేవిధంగా జూలై 1వ తేదీ నుంచి అమలయ్యే విధంగా పే రివిజన్ కమిటీని నియమించాలని, పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టపరచాలా, ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఎయిడెడ్ స్కూల్స్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, అదేవిధంగా మార్కెటింగ్ కమిటీ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఇతరులు కూడా అది అందరికీ, అంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని అమలు చేయాలని